అందరికీ నమస్తే అండి. మన ఛానల్స్ నినాదం సత్యమేవ జయతే. ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్. పార్టీలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా చెప్పడమే మన ఛానల్ లక్ష్యం. సో ఒక నిఖార్సైన జర్నలిస్ట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి కొన్ని కొన్ని ఖచ్చితంగా చెప్పినప్పుడు కొన్ని పార్టీలకు వ్యతిరేకం అవ్వచ్చు, కొన్ని పార్టీలకు అనుకూలం అవ్వచ్చు. ఎందుకంటే రియాలిటీ అన్ని పార్టీలకు అనుకూలంగా ఉండదు. ఏదైనా నిజాలు చేదుగా ఉంటాయి. సో కొన్ని పార్టీలు వాళ్ళు గ్రహించలేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తతంగాలు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వైసీపీకి నేను వ్యతిరేకంగా చెప్పినట్టు అవుద్ది. వైసీపీకి వ్యతిరేకంగా అంటే నేనే టీడీపీ ఏజెంట్నను, జనసేన ఏజెంట్నను కామెంట్ చేస్తారు. రేపు పొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను ఇలాగే టీడీపీకి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తాను, అప్పుడు నన్ను వైసీపీ ఏజెంట్ అని కామెంట్ చేస్తారా? సో కామెంట్స్ చేసే ముందు ఆలోచించండి. నిజాలు, ప్రాక్టికాలిటీ, రియాలిటీ తెలుసుకోవడానికి మాత్రమే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఛానల్స్ ఫాలో అయ్యేందుకు గర్వపడేలా చేయడమే మన ఛానల్స్ లక్ష్యం. మన రెండు ఛానల్స్ కూడా మీరు ఫాలో అయినందుకు మీరు గర్వపడేలా చేయడం. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో చేశా, మునుగోడులో బీజేపీ ఎందుకు గెలవదు, ఐదు మెయిన్ పాయింట్స్ అని ఒక ఐదు కారణాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. బీజేపీ మునుగోడులో గెలవదు, అసాధ్యం అని చెప్పాను. ఎందుకు గెలవదు అనే కారణాలు కూడా చెప్పాను. ఎన్నో తేదీన? 9 డేస్ ఎగో. ఎప్పుడు? అక్టోబర్ 27వ తేదీ, అక్టోబర్ 27, 2022లో చెప్పాను బీజేపీ గెలవదు, ఎందుకు గెలవదు, ఇవి కారణాలు, సో అండ్ సో రీజన్స్ అని. అది చూసిన వాళ్ళు నేను బీజేపీ వ్యతిరేకనని, కాంగ్రెస్ అనుకూలమని, లేదా టీఆర్ఎస్ అనుకూలమని రకరకాల కామెంట్స్ చేశారు. కానీ నిజాలు ఎప్పుడు చేదుగా ఉంటాయి. సో ఆ రోజు చెప్పిన కారణాలే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఆ వీడియో చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు రిజైన్ చేశారు, కారణం ఏమిటి? పార్టీ, నేను పార్టీ మారాను నాకు ఓట్లు వేయండి అని అడుగుతారా? నేను పార్టీ మారాను నాకు మద్దతు ఇవ్వండి, పార్టీ మారడాన్ని మద్దతు ఇవ్వండి అని ఆ ఓటర్లను ఏ మొహం పెట్టుకుని అడగగలరు? సో అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో ఆయనకు పడాల్సిన ఓట్లు పడలా. పాయింట్ నెంబర్ 2, రెండో రీజను అక్కడ బీజేపీకి సంస్థాగత బలం లేదు. బీజేపీకి సంస్థాగత బలం లేదు, ఒక కృత్రిమ బలంతో ఎన్నికలకు వెళ్ళింది. బీజేపీకి 2018 ఎన్నికల్లో అక్కడ మునుగోడులో వచ్చిన ఓట్లు 12,000, అంతకుముందు ఎన్నికల్లో 25,000. సో మునుగోడు నియోజకవర్గంలో కేవలం 2 మండలాల్లో మాత్రమే బీజేపీకి సంస్థాగత బలం ఉంది, కార్యకర్తల బలం ఉంది, మిగిలిన మండలాల్లో లేదు. సో అక్కడ గెలవాలి అంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు ఎక్కువ రాజగోపాల్ రెడ్డి గారికి రావాలి. కానీ రాదు అని నేను ముందుగానే చెప్పాను, రాలేదు. సో రెండు కారణాలు, ప్రధానమైన కారణాలు. మూడోది టీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థల సహకారం టీఆర్ఎస్కి బీభత్సంగా ఉంది. సో బీజేపీకి వ్యవస్థల సహకారం లేదు. నాలుగోది రాజగోపాల్ రెడ్డి గారి మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన ఏదో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వచ్చాయి, ఆయన దగ్గర లంకెల బిందులు ఉన్నాయి, లంకెల బిందులు ఇస్తాడు అనే అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలు ఆయన అందుకోలే. సో ఆ అంచనాలు ఆయన అందుకోలే, అంచనాకు తగ్గట్టు పంపిణీ జరగలా, చేతులు ఎత్తేశారు లాస్ట్ మూమెంట్లో. సో అది కూడా ఒక రీజను. ఇలా నేను ముందుగానే చెప్పాను బీజేపీ ఓటమికి కారణాలు ఏంటి అని. ఇప్పుడు కూడా మీరు అందులో చూడొచ్చు ఆ వీడియోలో. నేను క్లియర్గా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖచ్చితంగా సరైన రీజన్, సరైన కారణం ఉండాలి. సహేతుకమైన, సమృద్ధమైన సేమ్ షట్ కారణం ఉండాలి. అంతే తప్ప నేను వేరే పార్టీలో అక్టోబర్ 27వ తేదీ, సో నేను అక్టోబర్ 27, 2022లో పోస్ట్ చేశాను సేమ్ షర్ట్ ఉన్న వీడియో. అది మీరు చూడొచ్చు, ఆ వీడియో చాలా మంది చూశారు. ఇగో ఇదో కీలకమైన కారణం, దుబ్బాకలోను హుజూరాబాద్లోను మేము గెలిచాం కాబట్టి ఇప్పుడు మేము గెలిచేస్తాము. దుబ్బాక హుజూరాబాద్ పరిస్థితి వేరు, అక్కడ లోకల్లో కొంత సెంటిమెంటు, సింపతి ఉంది, బీజేపీ ఓట్ బ్యాంక్ ఉంది, కానీ ఇక్కడ అంత లేదు కదా. ఇలా కొన్ని కారణాలు ఉన్నాయి బీజేపీ ఓటమికి. అన్నిటికీ మించి టీఆర్ఎస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ను బీజేపీ చేయలేకపోయింది. పాయింట్ నెంబర్ 1, మెయిన్ రీజన్స్ 2 చెప్తా.
టీఆర్ఎస్ పార్టీ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ బీజేపీ చేయలేదు. పాయింట్ నెంబర్ వన్. బీజేపీ మీద ఉన్న అంచనాలు వాళ్ళు అందుకోలేదు. ఏ అంచనాలు? మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన దౌర్భాగ్యమైన అంచనా ఒకటి ఉంది, మాకు అంత ఇస్తారు ఎంత ఇస్తారు అని. అంత ఇవ్వలేకపోయారు. ఇస్తే వేరేలా ఉండేదేమో, నోట్లు ఇస్తే వేరేలా ఉండేదేమో, ఖచ్చితంగా ఓట్లు వేరేలా ఉండేది. నోట్లు పంచితే, నోట్లు పంచలా, ఎందుకంత ఖర్చు పెట్టడం? మహా గెలిస్తే ఒక 6 నెలలు ఉంటారు, 6 నెలల తర్వాత అసెంబ్లీ రద్దు చేస్తే ఈ ఉప ఎన్నిక వేస్టేగా. సో అందుకే అంచనాలు అందుకోలే, లంకెల బిందులు పంచలా, ఆయన దొరికిన లంకెల బిందులు దాచుకున్నాడు ఆయన, పంచలా అని అనుకుంటారనమాట. సో ఇది బీజేపీ ఓడిపోవడానికి కారణాలు. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడొచ్చు. ప్లస్ మునుగోడు ఉప ఎన్నికైనా, బద్వేల ఉప ఎన్నికైనా, ఆత్మకూరు ఉప ఎన్నికైనా ఖచ్చితమైన రిజల్ట్ 100% దగ్గరగా చెప్పింది మన ఛానల్ మాత్రమే. సో అది కూడా మీకు తెలుసు. అవన్నీ కూడా పోలింగ్ జరిగిన రోజే నేను ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి అనేది ఖచ్చితంగా చెప్పాను. బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలో కూడా, మునుగోడు ఉప ఎన్నికలో కూడా నేను మొన్న అదే చెప్పాను. సో మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఎంత లీడ్? 10,000 లీడ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. 10,000 లీడ్ ఉంది, మేబీ ఒక 12,000కి వెళ్ళొచ్చు. పూర్తి అయ్యేసరికి 12,000 మెజారిటీ రావచ్చు. నేను ఆ రోజు పోలింగ్ జరిగిన రోజు మీ అందరూ చూశారు, ఇదిగో టీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 8,000 నుంచి 15,000 మెజారిటీ రావచ్చు. సో టీఆర్ఎస్ పార్టీకి 8,000 నుంచి 15,000 మెజారిటీ రావచ్చు అని ఆ రోజు చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడు 10,000 మెజారిటీ ఉంది, మేబీ 12,000కి వెళ్తుంది. నేను చెప్పింది 100% దగ్గరగా వచ్చింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్గా గర్వపడండి. మరో 10 మంది చేత, 20 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.